సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ధనుష్ నటించిన జగమే తందిరం తెలుగులో జగమే తంత్రం మూవీ రివ్యూ నిదానంగా లాక్డౌన్ రూల్స్ ని సడలిస్తున్నారు అయినప్పటికీ కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిందే అప్రమత్తంగా ఉండాల్సిందే బాధ్యతగా ఉందాం భద్రంగా ఉందాం కరోనాని జయిద్దాం జగమే తందిరం తెలుగులో జగమే తంత్రం ఈ సినిమా ఎంచక్క థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాల్సింది తెలుగులో యువీ క్రియేషన్స్ వాళ్ళు థియేటర్ రిలీజ్ కి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కానీ సినిమా నిర్మాత థియేటర్ లో సినిమా రిలీజ్ ని స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి వచ్చారు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నిర్మాత నిర్ణయాన్ని విమర్శించారు చివరికి ధనుష్ కూడా ఆ నిర్ణయానికి సంబంధించి తన నిరసనని తెలియజేశారు ఎంత ఒత్తిడి వచ్చినా నిర్మాత మాత్రం ఓటీటీ రిలీజ్ కే ఫిక్స్ అయ్యారు నెట్ఫ్లిక్స్ కి మంచి రేటుకే సినిమాని అమ్మేశారని తెలుస్తుంది ఓటీటీలోనే సినిమా స్ట్రీమ్ అవటం మొదలు పెట్టింది నెట్ఫ్లిక్స్ కూడా సినిమా మీద ఏదో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది అందుకనే ఒకేసారి 190 దేశాల్లో 17 భాషల్లో సినిమాని స్ట్రీమ్ చేయడం మొదలు పెట్టింది ఒక ఇండియన్ సినిమాకి అది సౌత్ సినిమాకి ఈ రేంజ్ రిలీజ్ ఫ్యాంటాస్టిక్ వ్యవహారం అది పోతే నిర్మాతకి ఎంత లాభం వచ్చింది ఎంత బ్రహ్మాండంగా సినిమాని రిలీజ్ చేశారు అన్నది ఎప్పుడు కూడా ప్రేక్షకుడికి మ్యాటర్ కాదు ప్రేక్షకుడికి సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నది అన్నదే మ్యాటర్ మాట్లాడుకుందాం దాని గురించి మన సమీక్షలో కవి విషయానికి వస్తే సురులి తమిళనాడులోని మదురైలో కాకలు తిరిగిన డాన్ ఎదురులేని తిరుగులేని దాదా లోకల్ గా అతని దాదాగిరికి తిరుగులేదు పోతే అతనిలో ఉన్న కలేజ ఇంటర్నేషనల్ దాదాల్ని ఆకర్షించింది వారానికి 2 కోట్లు ఇచ్చేట్టు లండన్ లో ఉన్న ఇంగ్లీష్ దాదాలతో సురులి ఓ మిషన్ కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాడు వారానికి 2 కోట్లు అంటే లైఫ్ లో సూపర్ గా సెటిల్ అయిపోవచ్చని ఎంచక్క లండన్ లో దిగిపోయాడు సురులి మిషన్ మొదలు పెట్టాడు ఆపోజిట్ వాళ్ళని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాడు బాగా సెటిల్ అయిపోయాడు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయాడు పోతే ఎంత దాదా అయినా సరే ఎంత రౌడీ అయినా సరే న్యాయం అనేది ఒకటి ఉంటది ధర్మం అనేది ఒకటి ఉంటది అవి సురులిని డిస్టర్బ్ చేయటం మొదలు పెడతాయి తప్పదు లైఫ్ అన్న తర్వాత ఆశలు ఉంటాయి కొన్ని ఆశలు వెనక పరిగెత్తినప్పుడు చచ్చినట్టు మంచి పనులు చేయాల్సి వస్తుంది సురులి కూడా ఒక విషయానికి సంబంధించి ఆశపడ్డాడు అంతకు ముందు వరకు ఎమోషన్స్ ని మంచిని పట్టించుకొని అతను తన ఆశ కోసం మంచి వైపు నిలబడాల్సి వచ్చింది ఇంకేముంది చెప్పడానికి మనోడు మంచి వైపు నిలబడితే చెడుకి రకిట రకిట తకిట తకిటే కదా అది ఎలా జరిగింది తెలుసుకోవటం ఏ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే జగమే తందిరం ఈ సినిమాలో ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది దానికి తోడు ఓ మంచి ఎమోషనల్ పాయింట్ కూడా టచ్ చేశారు లోకల్ గుండా మాస్ రౌడీ ఓర మాస్ రౌడీ ఫారెన్ లో క్లాస్ దాంతో ప్రొఫెషనల్ రౌడీలతో కలిసి దందా చేస్తే ఎలా ఉంటది వేరే మాట లేదు సూపర్ పాయింట్ అది లోకల్ రౌడీ ధమ్కి ఇచ్చే విధానం పంచాయతీలు చేసే ప్రాసెస్ డేంజర్ సిచ్యువేషన్ ని ఫేస్ చేసే పద్ధతి ఓ రకంగా ఉంటది అదే ప్రొఫెషనల్ రౌడీలది మరో రకంగా ఉంటది ఈ 2 రకాలు మిక్స్ అయితే ఫ్యాంటాస్టిక్ సూపర్ స్పెషల్ ఎంటర్టైన్మెంటే కదా సినిమా మొదలు పెట్టి 3 వేరు వేరు రకాలైన డాన్స్ ని పరిచయం చేశాడు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఆ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత నాకైతే భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయాను విజిల్స్ కొట్టడానికి కేకలు పెట్టడానికి క్లాప్స్ కొట్టడానికి ఎందుకంటే ఆ ఇంట్రొడక్షన్ అలాంటి ఎక్సైట్మెంట్ ఇచ్చింది ఆ పైన ట్రైలర్ చూస్తున్నాం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఏం డౌటే లేదు మహా కిక్ గ్యారంటీ అని చాలా దూరం వెళ్ళిపోయాను ఊహల్లో మరి డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఏ రేంజ్ లో విజిల్స్ కొట్టించాడు ఏ రేంజ్ లో క్లాప్స్ కొట్టించాడు ఏ రేంజ్ లో కేకలు పెట్టించాడు ఇప్పుడే చెప్పను ఫాలో అవ్వండి మాట్లాడుకుందాం మధ్యలో ముందుగా సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ధనుష్ హీరోగా ఒక సినిమా వచ్చింది అంటే ఆ సినిమాలో ఇంకెవరుంటారో టాప్ ప్లస్ పాయింట్ గా టాప్ హైలైట్ గా ధనుషే ఉంటాడు వేరే మాటే లేదు మహమాటమే లేదు ఈ సినిమా డి షో ధనుష్ కే రాజా అల్టిమేట్ షో మిగతా విషయాలన్నింటినీ మర్చిపోదాం కథ ఏమిటి అదేమిటి ఇదేమిటి ఇలాంటి విషయాలన్నింటినీ మర్చిపోదాం జస్ట్ ధనుష్ ని మాత్రమే ఫాలో అవుదాం డిసప్పాయింట్మెంట్ ఉండదు హాయిగా ఎంజాయ్ చేస్తాం సినిమాని ధనుష్ క్యారెక్టర్ ని ఫాలో అవుతా వెళ్తుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉంటాయి వాటిని మాత్రం సాలిడ్ గా ఎంజాయ్ చేస్తాం ధనుష్ ఈ సినిమాలో కొంత రజనిఫైడ్ అయ్యాడు తన పర్ఫార్మెన్స్ లో అక్కడక్కడ రజని స్టైల్ రజని మేనరిజమ్స్ రజని వ్యవహారం కనిపిస్తా వచ్చింది పోతే అదేమి ఎబ్బెట్టుగా ఉండదు ఎంటర్టైనింగ్ గా ఉంటది చక్కగా ఎంజాయ్ చేస్తా వెళ్తాం ఎలా ఎబ్బెట్టుగా ఉంటది అక్కడ ఉన్నది ఎవరు ధనుష్ ఇంట్రొడక్షన్ సీన్ బాగుంటది ఆ తర్వాత రకిటా సాంగ్ సూపర్ గా డాన్స్ ఆడి పారేశాడు ఆ తర్వాత
పరోటా హోటల్లో ఫైట్ ఉంటుంది, అల్టిమేట్ గా ఉంటుంది. సురులి లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న తమిళ డాన్ శివదాస్ తో అతనికి ఫస్ట్ ఫేస్ టు ఫేస్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ధనుష్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనే మాట్లాడాలి. సినిమా మొత్తం మీద నా ఫేవరెట్ సీన్ అది. కొంత ఆ సీన్ లో పూరి జగన్నాథ్ గారి పోకిరి బుజ్జిగాడు ఈ సినిమాలో వ్యవహారం కనబడుద్ది. తర్వాత సినిమాలో కొంత ఎమోషనల్ పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ లో ఆటోమేటిక్ గానే ధనుష్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. యాక్షన్ పార్ట్ విషయానికి వస్తే సినిమాలో మాక్సిమం గన్ ఫైట్స్ ఏ ఉంటాయి, గన్ ఫైరింగ్ యాక్షన్ సీక్వెన్స్ లే ఉంటాయి ఎక్కువగా, అవన్నీ కూడా బాగానే ఉంటాయని చెప్పొచ్చు. కొంతవరకు పార్ట్లు పార్ట్లుగా ఈ మూమెంట్ ఆ మూమెంట్ అలా వెతుక్కుంటే, అలాగే ఫైట్స్ కథతో సంబంధం లేకుండా ఫైట్స్ మాత్రమే వేరుగా చూసుకుంటే బాగానే ఉంటాయి అవన్నీ కూడాను. పోతే కథ గురించి ఆలోచిస్తేనే డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్ ఎక్కడి నుంచైనా సరే పరిగెత్తుకుని తన్నుకుని వచ్చేస్తుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఓ మంచి ఎమోషనల్ పోర్షన్ ని ఈ కథలో రాశారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. సినిమా మొత్తంలోకి అదే బెస్ట్ రైటింగ్ పార్ట్ అని చెప్పొచ్చు. ఆ పోర్షన్ లో కూడా ఎమోషన్ బాగుంటది కాబట్టి కాస్త కనెక్ట్ అవుతాం. మిగతా కథలో స్క్రీన్ ప్లేలో కొత్తదనమే లేదు. తెలిసిన విషయాన్ని ముందే ఊహించగలిగే పాయింట్స్ ను కూడా సాగదీసి లాగి లాగి చూపెట్టాడు. సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పనితీరు నీట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్, ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అలాంటి నీట్ మంచి పనితనానికి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఇంట్రెస్టింగ్ స్టోరీ యాడ్ అయి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉండేది. కథని ఫాలో అవుతూ ఈ సినిమాని ఎంజాయ్ చేయలేం. అంత బోరింగ్ కథని ఈ సినిమా కోసం ప్రిపేర్ చేశారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. కథని పక్కన పెట్టేసి హీరో బాగున్నాడు, ఆ ఫైట్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఇక్కడ వరకు బాగుంది, అలా ముక్కలు ముక్కలుగా చూసుకుంటే మాత్రమే ఈ సినిమా కొంతవరకు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఎవరికైనా డైరెక్టర్ కి మంచి హిట్లు రెండు మూడు పడ్డాయంటే ఆ తర్వాత రిలాక్స్ అయిపోతారు. కార్తీక్ సుబ్బరాజ్ ఇంత తొందరగా రిలాక్స్ అవుతాడని నేనైతే అస్సలు అనుకోలేదు. చిన్న బడ్జెట్ లో చిన్న స్టార్స్ తో అద్భుతమైన కంటెంట్ ని క్రియేట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ పెద్ద బడ్జెట్ లో పెద్ద స్టార్స్ తో పరమ నాశరకమైన కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నాడని అనిపిస్తా ఉంది. స్టార్ హీరో, మాస్ హీరో అనగానే కార్తీక్ సుబ్బరాజ్ లాంటి క్రియేటివ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి కమర్షియల్ ప్యాకేజ్ వెనకాల పట్టడం బాధ కలిగిస్తుందనే మాట్లాడాలి. కమర్షియల్ సినిమాలు తీయొద్దు అని ఎవరు చెప్పరు, కానీ ఒరిజినాలిటీని అసలు క్రియేటివిటీని చంపేసుకుని కమర్షియల్ ప్యాకేజెస్ వెనకాల పరిగెత్తితే ఉపయోగం ఏమిటి, నీకు మిగతా వాళ్ళకి తేడా ఏమిటి? కార్తీక్ సుబ్బరాజ్ అతని మీద నా ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా వేరు, కానీ కంటిన్యూస్ గా డిసప్పాయింట్ చేస్తున్నాడు అతను. అతని నుండి ఇలాంటి పూర్ రైటింగ్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మొత్తంగా జగమే తందిరం ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రకిట రకిట తకిట తకిట ఏమీ లేదు ఈ సినిమాలో. రొటీన్ స్టోరీని కొంత పాలిష్ చేసి స్టైల్ గా చెప్పే ప్రయత్నం చేశారు, పోతే అది ఏమంత బ్రహ్మాండంగా లేదు, యావరేజ్ గా మాత్రమే ఉంది. పోతే సినిమాలో కొన్ని మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నాయి, బెస్ట్ యాక్టర్స్ పనిచేశారు ఈ సినిమా కోసం. ధనుష్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జేమ్స్ కాస్మో, అలాగే మలయాళం యాక్ట్రెస్ ఐశ్వర్య లక్ష్మి, మలయాళం యాక్టర్ జోజు జార్జ్, వీళ్ళందరి పెర్ఫార్మెన్స్ల కోసం సినిమాని అయితే ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది జగమే తందిరం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.